चीपुरपल्ली निजकवर्गा तेलुगुदेशं पार्टी इंचार्ज मोनने चंद्रबाबु नायडु गारु तो अनौंस चेसुकुन्नटुवंटि अभ्यर्थि अयिनटुवंटि కిమిన్ నాగార్జున గారికి ఒక విషయాన్ని తెలియజేస్తాను మా మంత్రి గారిని విమర్శించే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ నియోజకవర్గ హద్దులు తెలుసా సరిహద్దులు తెలుసా ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలుసా ఎన్ని హామ్లెట్స్ ఉన్నాయో తెలుసా ఎన్ని సచివాలయాలు ఉన్నాయో తెలుసా అసలు ఎంత మంది ఓటర్స్ ఉన్నారో మీకు తెలుసా ముందు తెలుసుకోండి మినిమం కామన్ సెన్స్ లేకుండా పరిజ్ఞానం లేకుండా ఆత్మ విమర్శ ముందు మీరు చేసుకోండి విమర్శించే ముందు ముందు మీరు తెలుసుకోండి రాజకీయాలు నేర్చుకోండి మీది ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు మిమ్మల్ని తప్పట్ల నిన్న వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీ క్రిమిన్ నాగార్జున చీపురపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద అవాకులు చవాకులు మాట్లాడారు కొంతమంది నాయకులు నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాను నిన్న నాగార్జున గారికట అద్దులు తెలియవట అద్దులు ఎందుకు అయ్యా తెలియాలి మీకు అద్దులు నాగార్జున ఏం అక్రమాలు ఆస్తులు ఏం సంపాదించుకోలేదు అద్దులు తెలియడానికి ఊరు తెలియాలి ఊరు పేర్లు తెలియాలి కార్యకర్తలు తెలియాలి నాయకులు తెలియాలి నాగార్జున గారికి అద్దులు ఎందుకు మీకు అద్దులు తెలియాలి మీకు ఎందుకంటే అద్దులు ఎందుకు తెలిస్తే మీకు ఎక్కడ పోరం భూమి ఉంది ఎక్కడ డిపట్ట భూములు ఉన్నాయి ఇవన్నీ ఆక్రమించుకోవడానికి మీకు అద్దులు తెలియాలి దీనికి వాళ్ళకి మరీ మరీ హెచ్చరించి చెప్తున్నాను నాగార్జున గారు ఎప్పుడు అద్దులు తెలుసుకోరు కార్యకర్తలు సమస్యల మీద ఉన్న కార్యకర్తలు ఏడ్ చేస్తున్నారు ఊరు అభివృద్ధి ఏంటి ఆటల మీద మాట్లాడుతారు నాగార్జున గారు అద్దులు ఏ రోజు తెలుసుకోరు అదేవిధంగా అభివృద్ధి కోసం మాట్లాడారు కొంతమంది నాయకులు అభివృద్ధి కోసం మాట్లాడాలంటే మండల లెవెల్లో మాట్లాడడం కాదు ముందు మీ గ్రామాల్లో మీరు ఏ అభివృద్ధి చేశారో ముందు మీరు మీ గ్రామాల్లో 2014 నుంచి 2023 వరకు ఏడు జరిగింది అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోండి 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిగూడ గ్రామంలో టీడీపీ గవర్నమెంటు ఎన్ని సీసీ రోడ్లు వేసింది ఎన్ని సీసీ డ్రైన్స్ వేసింది దాదాపుగా 2.5 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసింది దీనికి నిదర్శనం మీరే అందులో మీకు 50 లక్షల రూపాయల పనులు టీడీపీ హయాంలో మీకే ఇచ్చాం ఇది అభివృద్ధి అంటే నువ్వు వచ్చావు ఈరోజు తాటిగూడ గ్రామంలో ఏమైనా ఒక సీసీ డ్రైన్ అయినా సీసీ రోడ్ అయినా నువ్వు వేయగలిగావా ఇది అభివృద్ధి మనం డబ్బులు పంచాం అది అభివృద్ధి కాదు డెవలప్మెంట్ అంటే ఏంటి స్కూల్ ప్రహరీ గౌళ్ళు ప్రహరీ కాంపౌండ్ వాల్స్ ఎవరు కట్టారు టీడీపీ హయాంలో జరిగింది అభివృద్ధి అంటే ఏంటి వాటర్ ట్యాంకులు ఎవరు కట్టారు టీడీపీ హయాంలో జరిగింది చర్చికి సిద్ధమా దీనికైనా రెడీ 2 ట్యాంకులు మన ఊర్లో ఉంటే 2 ట్యాంకులు టీడీపీ హయాంలో జరిగాయి అదేవిధంగా ఇంటింటి కొలాయిలు ఎవరు పెట్టారు 65 లక్షలు టీడీపీ హయాంలో శాంక్షన్ అయింది ఈ రోజుకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం మనం ఉండేటప్పుడే లైన్లు వేయడం జరిగింది ఈ రోజు వరకు ఇప్పుడు మీరు వేసుకునే పరిస్థితుల్లో మీరుండి అభివృద్ధి కోసం మండల లెవెల్లో మాట్లాడినటువంటి గ్రామంలో అభివృద్ధి చేయనోడు మండల లెవెల్లో మాట్లాడుతాడు అదేవిధంగా క్రిమిన్ నాగార్జున గారిని విమర్శించేస్తాడు ఈ నాయకుడు ఈ నాయకుడికి ఏం తెలుసు అని విమర్శిస్తావు మీలాగా అక్రమాస్తులు ఇప్పుడు నాగార్జున గారు సంపాదించుకోలేదు అలా వాళ్ళ మనస్తత్వం కాదు అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ కాదు మేడం గారు మినిస్టర్గా ఉండేటప్పుడు చాలా మన అసలు ఇక్కడ వాతావరణం శాంతియుత వాతావరణంలో ఈరోజు 2014 నుంచి 2019 వరకు మేడం గారు ఉంచారు అలాంటిది ఈరోజు 2019 నుంచి 2023 వరకు చాలా అరాచకాలు జరుగుతున్నాయి ఎవరు ఏ కార్యకర్త మీదైనా వ్యక్తిగత దాడులు ఆడు టీడీపీ జెండా పట్టుకుంటే ఆడి మీద దాడులు కరెంట్ లైన్ ఇచ్చుకోలేని వాళ్ళు మీరు మన అదేవిధంగా తాటిగూడ గ్రామంలో 3 ట్రాన్స్ఫారాలు వేసాం ఈ రోజు వరకు నువ్వు అభివృద్ధి అంటున్నావు కదా రైతులకి ఎన్నెన్నో ట్రాన్స్ఫారాలు ఇచ్చావు 22 బోర్లు వేసాం అందులో నీకు కూడా ఒక బోర్ ఇచ్చావు నువ్వు ఎవడికి బోర్ ఇచ్చావు ఎవడికి లైన్ ఇచ్చావు అలాంటి పరిస్థితి ఉండి నువ్వు మండల లెవెల్లో అభివృద్ధి కోసం మాట్లాడుతున్నావు క్రిమిన్ నాగార్జున విమర్శించే స్థాయి అయితే నీది కాదు నీది ఓన్లీ గ్రామ స్థాయి అని నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు అద్దులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అనేసి ఈ సభాముఖంగా తెలియచేసుకో